హైదరాబాద్ విజయవాడ వంటి నగరాల్లోనే కాదు టూ టైర్ సిటీస్లోనూ ట్రాఫిక్ జంజాటం తప్పట్లేదు. అనంతపురంలో రోడ్లపైకి రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు. లైసెన్స్ లేని డ్రైవర్లు అడ్డదిండంగా దూసుకొస్తూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు. అనంతపురంలో ట్రాఫిక్ తీరు ఇది. శ్రీకంఠం, సప్తగిరి సర్కిళ్లు పద్మవ్యూహాన్ని తలపిస్తున్నాయి. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆర్ట్స్ కాలేజ్ ప్రధాన రహదారిలో వేల వాహనాలు తిరుగుతుంటాయి. పలు ప్రాంతాలకు ఇదే రహదారి. ఈ కూడల చుట్టూ భవనాలు వెలియడంతో రోడ్డు ఇరుకై, ఆపై కబ్జాలు, కొన్ని చోట్ల వ్యాపారుల ఆక్రమణలు. ఫలితంగా తిరుపతి, తాడిపత్రి, కదిరి, బద్దలపల్లి బస్సులు సిటీ దాటడానికి మినిమం గంట పడుతోంది. ఈ అనంతపురం పట్టణంలో రోడ్లు వెడల్పు లేనందున మరి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మరి స్కూల్ పిల్లలను తీసుకుపోవాలన్నా లేదా ఏదైనా అంబులెన్సులు వెళ్లాలన్నా కూడా దాదాపు 10-20 నిమిషాలు టైం తీసుకునే పరిస్థితి వస్తుంది. మరి అదేవిధంగా నగరపాలక సంస్థ కూడా అట్లనే ఉంది. ఎందుకంటే ఎన్నో బిల్డింగ్లు ఎంక్రోచ్ కావడం, రోడ్లన్నీ కుదించడము, మరి అధికారం ఉన్న తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు సహా ఆ రోడ్లన్నీ కబ్జా చేసి వాళ్ళు రూములు కట్టుకోవడం, కార్ పార్కింగ్లు కట్టుకోవడం, ఇటువంటి క్రమంలో దీనికి అనంతపురంలో పెద్ద సమస్యగా ఏర్పడింది ఇవాళ ట్రాఫిక్. మెయిన్ రోడ్లో ట్రాఫిక్ కు భయపడి చాలా మంది సందుల్లో వెళ్తున్నారు. ఇవి ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఇక షాపు యజమానుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. షాపు ముందు వాహనాలతో కస్టమర్లు వచ్చేందుకు వీల్లేకుండా పోతోంది. పైగా కాలుష్యం సిటీ అంతకంతకు విస్తరిస్తోంది. ముందు ముందు ఈ జంజాటం ఏ రేంజ్లో ఉంటుందోనని భయపడుతున్నారు. పరిష్కారం చూపండి కోరుతున్నారు. ఎవరు చూసినా, ఎక్కడ చూసినా వెహికల్స్ అంటే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడంటే అక్కడ పార్కింగ్ చేయడము, దీన్ని నియంత్రించేందుకు కానీ లేదా కంట్రోల్ చేసేందుకు కానీ ఎవరైనా సరే పోలీసు వాళ్ళు కానీ ఇంకా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కానీ వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలా? ఈ రకంగా చేస్తూ పోతే ఎందుకు యాక్సిడెంట్లు కావాలని చెప్పేసి మేము అడుగుతున్నాము. కొన్ని ఆటోలు వస్తుంటే కొన్ని టూ వీలర్స్ పోయేదానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ఈ రోజు అనంతపురం నగరపాలక సంస్థ ఉంది. మరి దీని మీదంతా ప్రతి ఒక్కరూ గమనించి ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ నియంత్రణ చేయవలసిన అవసరం ఉందో అక్కడ ఖచ్చితంగా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ల మత్తులో అనుమతులు ఇస్తున్నారు. కొత్త భవనాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్ భయానకంగా తయారు కాకుండా చూడొచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. కనీసం కూడళ్ల దగ్గరైనా రోడ్లు వెడల్పు చేస్తే సమస్య కొంతవరకు తీరుతుందని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. ట్రాఫిక్ సమస్య గురించి ఈ మధ్యనే కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ కావడానికి, రెగ్యులేట్ చేయడం గురించి, గతంలో ఉన్న సిగ్నల్ వ్యవస్థని మళ్ళా పునరుద్ధరించి క్లాక్ టవర్ దగ్గర సప్తగిరి సర్కిల్, సూర్యనగరు, అలాగే శ్రీకంఠ సర్కిల్లో ఉన్న సిగ్నల్స్ వ్యవస్థను పునరుద్ధరించడం జరిగింది. ఆ తర్వాత టో వెహికల్ను ఉంచి ఇప్పుడు సుభాష్ రోడ్లో ముఖ్యంగా ఎక్కువ ఫ్లో ఉంటుంది కాబట్టి అందులో అక్కడక్కడ పార్క్ చేసినటువంటి, ఆ తర్వాత రాంగ్ పార్కింగ్ చేసిన వెహికల్స్ని వాటి ద్వారా రిమూవ్ చేసి స్ట్రీమ్లైన్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలు సిగ్నల్ వ్యవస్థని దృష్టిలో ఉంచుకొని వాహనాలు నడుపుకుంటూ పోతే ఎలాంటి ప్రమాదం లేకుండా జరుగుతుంది, స్ట్రీమ్లైన్ అవుతుంది. రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తున్న వాహనదారులు చాలా మందికి ట్రాఫిక్ రూల్స్ తెలియవు, మరికొందరికి లైసెన్స్ ఉండదు. వారిపై ఓ కన్నేస్తే కొంతవరకు పరిస్థితి మెరుగుపడే అవకాశాలున్నాయి.